गाइस वेलकम टू माय चैनल उमा महेश्वर उग्र रूपस्य महिषिंटे प्रतीकारम अने मलयालम मूवी की ऑफिशियल रीमेक मूवी नेटफ्लिक्स लो रिलीज चेसारु मूवी प्रमोट चेसुकोलेदु असलु ये एफबी पेज लो कूडा मूवी रिलीज गुरिंची नेनु चूडलेदु सो सडन गा नेटफ्लिक्स ऑन चेस्ते मूवी वच्चिंदी अंड वेंटने नेनु मूवी नी चूसेसा सो नेनैते मलयालम वर्षन चूडलेदु मरी नाकु मूवी चूसाक एला अनिपिंचिंदि अनेदि ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నా. మీరు నా ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మూవీ బేస్ స్టోరీ గొడవలంటే ఇష్టం లేని మహేష్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ని ఒకరోజు జోగి అనే అతను తన ఊరి వాళ్ళందరి ముందు కొట్టి బాగా ఇన్సల్ట్ చేస్తాడు. అండ్ అప్పటి నుంచి మహేష్ ఎలా అయినా జోగి పైన రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటాడు. సో మహేష్ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అండ్ ఈ ప్రాసెస్ లో తను ఎలాంటి సిచ్యువేషన్స్ ని ఫేస్ చేస్తాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోండి. ఈ మూవీలో సత్యదేవ్ తను కనిపించే ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ తన పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వకుండా యాక్ట్ చేశాడు. దిస్ మూవీ కంప్లీట్లీ బిలాంగ్స్ టు సత్యదేవ్. హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్, అది మనందరికీ తెలుసు. బట్ ఈ మూవీలో ఎమోషనల్ సీన్స్ లో ఎమోషన్స్ ని కానీ ఆర్ ఇన్సల్ట్ ఫీల్ అయినప్పుడు తనలో ఉన్న రివెంజ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ని కానీ తన ఎక్స్ప్రెషన్స్ త్రూ సూపర్బ్ గా కన్వే చేశాడు. అండ్ అది కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది మనకి. సత్యదేవ్ తో పాటు ఈ మూవీలో సుహాస్ అండ్ నరేష్ యాక్టింగ్ కూడా సూపర్బ్ గా ఉంటాయి. సుహాస్ కామెడీ టైమింగ్ ఈ మూవీలో చాలా బాగుంటుంది అండ్ తన డైలాగ్ డెలివరీ అండ్ తను చెప్పే డైలాగ్స్ మన అటెన్షన్ ని గ్రాప్ చేసుకుంటాయి. అండ్ నరేష్ బాబ్జీ క్యారెక్టర్ కి కంప్లీట్ జస్టిఫికేషన్ చేశారు. అండ్ మిగిలిన కాస్ట్ మెంబర్స్ కూడా బాగా యాక్ట్ చేశారు. మూవీలో చూపించిన నేటివిటీ, అరకు లొకేషన్స్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ ఆర్ టూ గుడ్. ఈ మూవీలో డైలాగ్స్ అండ్ కన్వర్జేషన్స్ చాలా బాగా రాసుకున్నారు. నాకు నాంచారి ఎపిసోడ్ దగ్గర డైలాగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఆ నాంచారి ఎపిసోడ్ అంటే గుర్తొచ్చింది, ఈ మూవీని మన డైరెక్టర్ మోస్ట్ రియలిస్టిక్ వేలో డీల్ చేశారు. మ్యూజిక్ ఇస్ గుడ్. అండ్ ఇక్కడ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్ మూవీ నరేషన్ కానీ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కానీ బాగుంటాయి. అండ్ సెకండ్ హాఫ్ కూడా బాగానే వెళ్తుంది. బేసికల్లీ ఇది ఒక స్లో పేస్డ్ మూవీ, సో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగానే ఉంటుంది అండ్ అది ఇలాంటి స్టోరీకి బాగా సూట్ అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ మూవీ ఇంకా కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. స్టిల్ డైరెక్టర్ హోల్సమ్ గా మూవీని బాగా తీశారని చెప్పుకోవచ్చు. కేర్ ఆఫ్ కంచర్పాలెం లాంటి సినిమా తర్వాత వెంకటేష్ మహా నుంచి వచ్చే మూవీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఒకవేళ కేర్ ఆఫ్ కంచర్పాలెం తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ కొంచెం తగ్గిందని అనిపించవచ్చు. అయితే ఈ మూవీ కంప్లీట్ చేశాక నాకు ఈ మూవీని ఒక 10-15 మినిట్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగున్ను అని అనిపించింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ వెరీ గుడ్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాప్ అయినా సరే అది కూడా బాగుంటుంది. సో మీరు ఒక మంచి విలేజ్ డ్రామాని చూడాలి అనుకుంటే ఈ మూవీని వెంటనే చూసేయండి. డెఫినెట్లీ ఈ మూవీ మీకు నచ్చుతుంది. అండ్ స్లో పేస్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.